ఇప్పుడైతే మనం పితిపప్పు మిక్చర్ చేద్దాం. పితిపప్పు ఎలా చేయాలంటే తెలుసు కదా, అనప గింజలు అలుచుకొని దాన్ని వాటర్లో నానబెట్టి పితుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు చేయాలంటే ఆయిల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయినాక అందులో ఈ పితుక్కున్న పప్పుని అందులో వేసి దోరగా అయ్యాక ఇలా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. అంత పప్పు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచుకోవాలి. అండగా కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి పితిపప్పులో వేసేవాలి. మనకి ఇంకా ఎక్కువ మిక్చర్ కావాలంటే అటుకులు వేసుకోవచ్చు, అండ్ చెనిగ్గింజలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి అన్నీ దాంతో వేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకునేసి మనం కలిపి పెట్టేసి మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే పితుక్కొని చేసుకోండి.